మ్యారేజ్ ఇష్యూస్లోకి వచ్చేసరికి అలిమొని భరణం మెయింటెనెన్స్ విడిపోయినప్పుడు ఎంత మనము భరణం అడగగలుగుతాము మెయింటెనెన్స్ అడగగలుగుతాము అనేటువంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి మెయింటెనెన్స్కి సంబంధించి లేకపోతే భరణానికి సంబంధించి మెచ్యూరిటీ అంటే పెళ్ళి జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది వీళ్ళు ఎంతకాలం కలిసి ఉన్నారు పిల్లలు ఎంతమంది ఎవరి దగ్గర పిల్లలు ఉంటున్నారు భర్త దగ్గర ఉంటున్నారా భార్య దగ్గర ఉంటున్నారా అంటే ఇది విడిపోయే సందర్భంలో ఎవరి దగ్గర ఉంటున్నారు తర్వాత అసలు సంపాదన ఎవరికి ఉంది భార్యకుందా భర్తకుందా సో ఈ ఇవన్నీ కలుపుకుంటే దానికి ఒక మనం ఆన్సర్ అనేటువంటిది వస్తుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఇప్పుడు పెళ్ళి అయింది వన్ ఇయర్ చాలామంది అడుగుతూ ఉంటారు అంటే విచిత్రమైన కాల్స్ వస్తుంటాయి ఒక్కొక్కసారి వెళ్ళి వన్ ఇయర్ అయింది సార్ నేను డ్రైవర్స్కి పోదాం అనుకుంటున్నా నాకు వెళ్ళి మనిపి అని ఒక అమ్మాయి ఫోన్ చేస్తాను ఎడిక్ అనమాట విచిత్రంగా మెంటాలిటీస్ తర్వాత నేను ఏమి ఇవ్వదలుచుకో ఒక భర్త ఉంటాడు ఒక కేసులో సార్ నాకు నాకు ఇప్పుడు జాబ్ అంటే ఆయన జాబ్ చేస్తుంటాడు ఏదో చేస్తుంటాడు కానీ నాకు ఇప్పుడు జాబ్ లేదు సార్ నేను పోషించలేను నేను ఏమి ఇవ్వలేను నేను ఇట్లా ఈ మెయింటెనెన్స్ కేసుని సంబంధించి రీసెంట్గా మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు హైకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ది స్పౌస్ అంటే భర్త ఆదాయంలో నుంచి మంత్లీ ఇన్కంలో నుంచి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమంగా మెయింటెనెన్స్ అనేటువంటిది పొందడానికి అంటే పర్మనెంట్ ఎలిమనీ కావచ్చు పీరియాడికల్ మెయింటెనెన్స్ కావచ్చు అవకాశం ఉంటుంది సో మళ్ళీ దీంట్లో భార్యకు మెయింటెనెన్సు వస్తుందా మరి భార్య ఒకవేళ ఇన్కమ్ ఉంటే భార్యకు ఉద్యోగం ఉంటే ఇన్కమ్ వస్తు మెయింటెనెన్స్ వేసుకోవచ్చా సో జనరల్గా ఏముంటుందంటే భార్యకి ఇన్కమ్ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఒక జనరల్ అనుకునేటువంటి కానీ భర్తకు వచ్చేసి నెలకు లక్ష రూపాయల సంపాదన ఉంటుంది భార్యకు వచ్చేసి నెలకు పదివేలు ఇరవై వేలు ఏదో సంపాదన అనుకుందాం బిఫోర్ డిజర్షన్ అంటే వీళ్ళ స్టేటస్ ఏంది ఆ లక్ష ఈ లక్ష ఇరవై వేల రూపాయల స్టేటస్లో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ స్టేటస్లో ఆమె ఉండేటువంటిది ఇప్పుడు కేవలం ఇరవై వేలే వస్తుంది కాబట్టి ఈమె స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆల్మోస్ట్ అరవై వేల మంత్లీ స్టాండర్డ్ లివింగ్లో ఆమె ఉండింది సో బేస్డ్ ఆన్ దట్ గ్రౌండ్ అమ్మాయి కూడా క్లెయిమ్ చేయొచ్చు కొంత ఇరవై వేల కథనంగా అంటే ఇంతకుముందు ఉన్న స్టేటస్ మ్యారిటల్ స్టేటస్లో ఉన్న స్టేటస్ని మెయింటైన్ చేయడం కోసం ఆయన దగ్గర నుంచి మెయింటెనెన్స్ కూడా మళ్ళీ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ భార్యనే అంటే కొన్ని సందర్భాలలో భర్తకి ఇన్కమ్ లేకపోవచ్చు భార్యకు ఇన్కమ్ ఉండవచ్చు ఆ సందర్భంలో భర్త కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఆ ఎప్పుడు అంటే పూర్తిగా ఆయన సంపాదించుకోలేడు అంటే ఈజ్ నాట్ ఏ క్వాలిఫైడ్ పర్సన్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్లీ ఫిట్ హీమే హ్యాండిక్యాప్ అట్లాంటి సందర్భాల్లో మాత్రమే భర్త క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది అట్లాంటి వారి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నాయంటే మేము ఇంట్లో కూర్చుంటాం మెయింటెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం అంటే కుదరదు అక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి అంటే ఆయన సంపాదించుకోలేనటువంటి పరిస్థితి ఉండాలి సరైన క్వాలిఫికేషన్ లేకుండా ఉండి ఉండాలి ఫిజికల్లీ అండ్ ఎడ్యుకేషనల్గా వీక్ ఉన్నప్పుడు అంటే ఆయన సంపాదించుకునే పరిస్థితి లేదు భార్య మాత్రం ఆయన హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు లేకపోతే ఇంకేదో లేదు కాబట్టి నేను వదిలేసుకుంటా అంటే కుదరదు భార్య పోషించాల్సిందే భర్త సో ఆ దానికి సంబంధించి అంటే ఏదైనా ఇద్దరికీ రైట్స్ ఉంటాయి ప్రతి లా కూడా అక్కడ స్త్రీలు పురుషులు అనేటువంటి తేడా ఏముండదు అంటే కొన్ని స్పెసిఫిక్ సెక్షన్స్ తప్ప ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ తప్ప మిగతా అన్నీ కూడా అన్ని చట్టాలు కూడా అందరికీ ఒకటే అక్కడ ఏ కుల మత జాతి రహిత ఏ తేడా ఉండదు అందరికీ పోలీసులకు అదే చట్టం ఉంటుంది సామాన్య ప్రజలకు అదే చట్టం ఉంటుంది లాయర్లకు అదే చట్టం ఉంటుంది రాజకీయ నాయకులకు అదే చట్టం ఉంటుంది కాబట్టి చట్టం ముందు అంత సమానమే కాబట్టి భర్త కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు భార్య కూడా క్లెయిమ్ చేయవచ్చు డిపెండ్ ఆన్ ద స్టాన్సెస్ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి భార్య పిల్లలు ఉన్నప్పుడు అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పిల్లలు ఎవరు ఎవరి దగ్గర ఉన్నారు అనే దాన్ని బట్టి పిల్లలకు కూడా ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అప్పుడు అంటే భార్య వరకు ట్వంటీ పర్సెంట్ అలిమనీ అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనుకున్నాం కానీ పిల్లలు ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ ఆయన ఇన్కంలో ఖచ్చితంగా అప్పుడు కలిసి ఉన్నప్పుడు ఎంత ఖర్చు అయితే పెట్టగలిగినో అంతకు మించి కూడా క్లెయిమ్ చేయొచ్చు వాళ్ళ ఎడ్యుకేషను వాళ్ళ హెల్త్ వాళ్ళ డే బై డే ఎక్స్పెండిచర్స్ ఎంత ఉంటాయో దాని ప్రకారంగా ఖచ్చితంగా మెయింటెనెన్స్ చెల్లించాల్సిందే ఫైనల్ సెటిల్మెంట్ ఈ ఫైనల్ సెటిల్మెంట్ అనేది మనము ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఇన్కమ్ బిజినెస్ మ్యాన్ అయితే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ అసెసిమెంట్ని బట్టి ఎంప్లాయ్ అయితే ఆయనకు ఉండే ఇన్కమ్ను బట్టి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దట్టు పర్మనెంట్ ఎలిమనీ అనేది వన్ ఇయర్ టూ ఇయర్ మ్యారేజ్ అయిపోయింది నాకు పర్మనెంట్ ఎలిమని కావాలంటే కుదరదు దాని మీద రీమ్యారేజెస్ తర్వాత మెచ్ అంటే మెచ్యూరిటీ ఆఫ్ ద మ్యారేజ్ ఇప్పుడు మినిమం ఒక టెన్ ఇయర్స్ కలిసి ఉంటే తప్ప పర్మనెంట్ అలిమనీ అడిగేటువంటి అవకాశం లేదు అంటే ఒక టెన్ ఇయర్స్ టెన్ టెన్ ఇయర్స్ అబోవ్ మ్యారేజ్ వల్ల కలిసి ఉండి విడిపోవాల్సి వచ్చింది ఇంకా అంటే వేరే ఛాన్సెస్ లేవు తప్పనిసరి అంటే రీమ్యారేజ్ కూడా లేదు అనుకున్నప్పుడు పర్మనెంట్ అలిమనీ అనేటువంటిది క్లెయిమ్ చేయొచ్చు అదే ఈక్వల్ ఎన్ టు ఈ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్కము ఫ్యూచర్ ఇన్ ఇన్కమ్ ఎంత ఉంటుందో దాంట్లో క్యాలిక్యులేషన్ బట్టి వాళ్ళ యొక్క ఇన్కమ్ని బట్టి మనం క్లెయిమ్ చేయొచ్చు పర్మనెంట్ ఎలిమెన్ అనేటువంటిది అంటే ఉన్న ఇప్పుడున్న జడ్జిమెంట్స్ ప్రకారంగా మినిమం టెన్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ ఆ తర్వాత ఆ పైన ఉన్నప్పుడు మాత్రమే పర్మనెంట్ ఎలిమెన్ అనేటువంటిది అడగడానికి అవకాశం ఉంటుంది